Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ బలం అదే, బలహీనత కూడా అదే. ప్రతి వ్యక్తికి సహజంగానే కొన్ని బలాలు మరికొన్ని బలహీనతలు ఉంటాయి. సమయానుకూలంగా బలాన్ని చూపించడమో లేకపోతే బలహీనమైపోవడమో జరుగుతూ ఉంటుంది. బలమైన బలహీనత అయినా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ కొందరిలో అది సాధ్యం కాదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డినే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డిలోని బలము బలహీనత ఏంటో తెలుసా? మొండితనం. అవును, మొండితనమే జగన్లోని బలము బలహీనత కూడా. ఆ క్షణమే జగన్ను ఇప్పుడు జనాల ముందు హీరోలాగా నిలబెట్టింది. లేకపోతే తాను నమ్మిన దానికోసం ఎవరినైనా ఎదిరించేంత మొండితనం జగన్లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణానికి ఓటమి గెలుపుతో సంబంధం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో హైకోర్టు తీర్పును కూడా అసెంబ్లీలో తప్పుపట్టారు. పైగా ముసుగులో గుద్దులాటలా కాకుండా డైరెక్ట్గానే చెప్పదలుచుకున్నది చెప్పేశారు. కోర్టు తీర్పు ఇష్టమున లేకపోయినా చాలామంది మౌనంగా ఉంటారు. నాలుగు గోడల మధ్య మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. కానీ ఇక్కడ జగన్ రూటే సెపరేటు. న్యాయమూర్తి గురించి ఎక్కడా కామెంట్ చేయకుండానే తీర్పును మాత్రం తీసవతల పడేశారు. అమరావతి నిర్మాణం సాధ్యం కాదని తేల్చేశారు. 6 మాసాల్లో అమరావతి నగరాన్ని నిర్మించాలన్న కోర్టు తీర్పు ఆచరణ సాధ్యం కాదన్నారు. అసలు ఎగ్జిక్యూటివ్ అధికారాల్లో కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని నిలదీశారు. దాదాపు గంటసేపు అసెంబ్లీలో హైకోర్టు తీర్పుపై జగన్ మాట్లాడిన పద్ధతిలో ఎవరూ మాట్లాడరు. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పదవిలో నుండి తీసేసినప్పుడు తలబొప్పి కట్టింది. జస్టిస్ కనకరాజు నియామకంలో 2 సార్లు ఎదురుదెబ్బే తగిలింది. అన్నింటికన్నా మించి చీఫ్ జస్టిస్ కాకముందు ఎన్వి రమణపై అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి ఫిర్యాదు చేయడం దేశంలోనే సంచలనమైంది. నిర్ణయాలు తీసుకోవడంలోనూ అమలు చేయడంలోనూ ఎదురుదెబ్బలు తినడానికి ఈ మొండితనమనే లక్షణమే కారణం. వ్యవస్థల ముందు జగన్ ఇమేజ్ ఎలాగున్నా మామూలు జనాల్లో మాత్రం జగన్ను ఈ లక్షణమే హీరోను చేసింది.